ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రభు ప్రేమను బట్టి, మీ అందరూ చూపుచున్న దేవుని ప్రేమను బట్టి ఈ యొక్క ప్రోగ్రాము టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. దేవునికి మహిమ. చాలామంది కార్యక్రమానికి మీ యొక్క వంతుగా కానుకలు విరాళాలు పంపిస్తున్నారు, ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చున్నాను. మన దశ ఎలా ఉన్నది? దేవునికి స్తోత్రం. దశల గురించి మాట్లాడాలని. కొన్ని దశలు ఉన్నాయి, మరి మహద్దశ అని, దుర్దశ అని, హీనదశ అని. మరి ఈరోజు కొన్ని దశల గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మరణ దశ, ఏ కొన్ని దశలు మీ ముందు తీసుకొచ్చాను. చదువుదాం. యోబు గ్రంథం 11:13 నుండి చదువుదాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యోబు స్నేహితుడు యోబు కలిగిన దుర్దశలో పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. యోబు, ఇంకా నీ కుటుంబంలో ఏమన్నా పాపం ఉందేమో, ఒకవేళ మీలో దోషం ఉందేమో, మీ గుడారములు ఏదైనా దేవునికి ఇంకా ఇష్టం లేనేమని ఉన్నాయేమో, దయచేసి అవి తీసేసుకో, అప్పుడు నీ జీవితములు ఈ దుర్దశ మరుస్తూ ఉంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మనస్సును తిన్నగా నిలపాలి. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏమంటున్నాడంటే, నీ ఇంట్లో ఈ దుర్దశ అనేది పనిచేస్తుంది కదా, ఫస్ట్ నీకు మనస్సు స్థిరత్వం కావాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కొంతమంది అంటారు ఈరోజు నడుస్తుందండి నాకు బ్యాడ్ నడుస్తుంది అంటారు. అంటే నా యొక్క కుటుంబం అంతా ఇప్పుడు బ్యాడ్లో పడిపోయింది, మా జీవితంలో చాలా మాకు బ్యాడ్ లక్ వచ్చింది, మాదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మాకు దుర్దశ నడుస్తుంది అనుకుంటా. ఎందుకు నడుస్తుంది ఈ దుర్దశ? ఆర్థిక పరిస్థితి నిన్ను వెంబడిస్తుందా? చాలా మరి ఎంతో దుఃఖపడుతున్నావా? అయితే ఈ దుర్దశ అనేది ఎందుకు వస్తుందంటే, నీ గుడారములు ఇంకా దేవునికి ఇష్టం లేని ఏమైనా ఉన్నాయో చూడు. ఈయన ఏమంటున్నాడు, నీ మనసును ఫస్ట్ మంచి తిన్నగా నిలుపుకోవాలి, తర్వాత నీ చేతులు ఆయన వైపు చాపినాడని అంటున్నాడు. అంటే నీ చేతులు ఆయన వైపు చాపి అర్జించాలా? నీ కుటుంబంలో వస్తున్న ఈ దుర్దశ ఎందుకు వస్తుంది? ఈ ఆర్థిక పరిస్థితి, ఈ సమస్యలు, మాటి మాటికి చీటికి మాటికి గొడవలు, ఇంట్లో నెమ్మది లేనితనం, ఇవన్నీ ఉన్నాయేమో. అయితే నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. నెక్స్ట్, పాపము నీ చేతులు ఉండుట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల. హల్లెలూయా. అంటే ఈయన అంటున్నాడు, బాబు మీ ఇంట్లో ఇంకా ఏదో పాపం ఉంది, వాటిని విడిచిపెట్టాలా, వాటిని విడిచిన ఎడల. నెక్స్ట్, నీ గుడారంలోని దుర్మార్గతను కొట్టి వేసిన ఎడల. నీ గుడారం అంటే నీ ఇంటిలో ఇంకా ఏ దుర్మార్గత ఉందో. అంటే యోబే పాపం చేశాడని కాదు, యోబుకున్న పిల్లలు, యోబు 10 సంతానం, ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక పాపము నీ కుటుంబంలో ఉందేమో. అవన్నీ చెబుతూ ఇంకా ఏమంటున్నాడు, నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై స్థిరపడిందువు, నిశ్చయముగా నీవు మరిచేదవు. ఆమె హల్లెలూయా అంటున్నాడు. ఇవన్నీ చేస్తే నిశ్చయం నీ దుర్దశను మరుస్తావు. అవును ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఈ దుర్దశ అనేది నిన్ను వెంబడిస్తుందా? గత సంవత్సరం అంతా 2023 కూడా ఎన్నో ఆర్థిక పరిస్థితులు అనుభవించావా? 2023 ఎన్నో అవమానాలు అనుభవించావా? ఈ 2024 ఇంకా ఈ దుర్దశనని వెంబడిస్తూనే ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమున. ఈ దుర్దశనను మరిచేటట్టు దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ పని ప్రారంభించిన నష్టాలు నష్టాలు. కొంతమంది అంటుంటారు, ఏంటోనండి బ్యాడ్ లక్, ఎక్కడికి వెళ్ళినా అన్ని బ్యాడ్ లక్లే,
ఏ పని సక్సెస్ అవ్వట్లా, నేను ప్రారంభించిన ప్రతి పనిలో నష్టాలు. కొంతమంది అనుకుంటారు నేను పొలం వేస్తానండి ఈ సంవత్సరం పంట, మరి చూడండి అది కరెక్ట్గా అకాల వర్షం చేతికొచ్చే టయానికి పంట అకాల వర్షం పడితే ఎంత బాధ అండి, ఎంత దుఃఖం వేస్తుంది. అయ్యో మరి చేతికొచ్చి తిందాం, ఆ చేతికొచ్చే టయానికి ఆ వర్షం వస్తే మరి రైతులు ఇప్పుడు పంట కోస్తుంటారు, వరి కోతలు కోసి ఆ కుప్పగా నూరుస్తారు, అక్కడ కుప్పేస్తున్నప్పుడు వర్షం పడకూడదు, ఆ వర్షం పడిందనుకో ఆ ధాన్యం అంతా తడుస్తుంది, దానికి రేటు తగ్గిపోతుంది. చాలా ఆ రైతులు ఎంత దుఃఖపడతారు చూడండి, అయ్యో ఇప్పుడు ఇంకా అది ఏం నడుస్తుంది, బ్యాడ్ లక్, ఈరోజే రావాలి వర్షం, అయ్యో మేము కోత కోసి అలా పడేసేమని వర్షం వచ్చింది, ఎంత దుఃఖం అంటే. కొంతమంది ఇల్లు కడుతూ ఉంటారు, అప్పుడే పెద్ద వర్షం పడింది అనుకో స్లాబ్ వేసే టైంలో చాలా బాధపడతారు. ఒక గంట స్లాబ్ వేసి ఒక గంట వన్ అవర్ గడిస్తే చక్కగా బిగుసుకుంటుంది అది. అలా కాకుండా స్లాబ్ వేసే టయానికే మరి వాళ్ళు వేస్తూ ఉంటే పెద్ద జోరున వర్షం పడితే అది ఆ స్లాబ్ అంతా అది కారిపోతుంది. దానివల్ల అప్పుడు వెంటనే ఏమంటారు, అంత ఈ రోజు వేస్తే ఏంటంటే మహర్దశ ఆ దుర్దశలో ప్రవేశించింది అనుకుంటారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నేను ఎలాంటి దుర్దశ వెంబడిస్తుంది, ఈ దుర్దశ ద్వారా నీవు ఎలాంటి శోధన ఎదుర్కొంటున్నా, ఇలాంటి బ్యాడ్ నీకు నడుస్తుందో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీలో ఉన్న ఆ దుర్దశ నిశ్చయంగా మరచుదవగాక. ప్రైజ్ ద లార్డ్. యోబు జీవితంలో తన యొక్క దుర్దశను గురించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేశాడు. దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు ఏది పోగొట్టుకున్నాడో, ఏదైతే కోల్పోయాడో దేవుడు సమస్తమునిచ్చి మహర్దశలో ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి, నీ దుర్దశ మరవాలంటే, నీకున్న ఈ కీడు, నీకున్న ఈ అపాయము, నీకున్న అవమానాలు తొలగిపోవాలంటే నిశ్చయముగా నీ చేతులు దేవుని వైపు చాపుదువు గాక. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా దేవునికి మొరపెట్టుదు గాక. అప్పుడే నీ ఇంటిలో ఉన్న ఈ దుర్దశే కానీ, ఈ శాపగ్రస్తమైనవి కానీ, ఈ కీడే కానీ, ఈ అవమానమే కానీ, ఏదైనా సరే తొలగించుటకు నా యేసయ్య సమర్థుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితను అనుభవిస్తావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. కొంతమంది చెబుతూ ఉంటారు దీనికోసం అక్కడికక్కడికో ఇక్కడికక్కడికో ఏదేదో చేస్తూ ఉంటారు. కొంతమంది చెప్తారు అయ్యా నీ దుర్దశ మరవాలంటే సోదరుడా ఇదిగో పలాని గుమ్మడికాయ కట్టుకో అంటాడు, ఇంకొకళ్ళు ఆయన తాయితి కట్టుకో అంటాడు, లేకపోతే ఏదో ఒకటి అది చేయి ఇది చేయి ఏదో చెప్తూ ఉంటారు. మనిషి ఏంటంటే ముఖ్యంగా ఆ సమస్య తొలగిపోవాలని ఎవరు చెప్పినా వింటారు. ఏంటి ఈ ముందు ఈ సమస్య పోవాలి, నాకున్న ఈ కష్టం పోవాలి, ఈ అవమానాలు పోవాలి అనుకొని మనిషి పరుగులెత్తు ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ దుర్దశ పోవటానికి పరిష్కారం ఒకటే, ఏసయ్య పాదాల ఎద్దుకు రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏసయ్యకు మొరపెట్టాలా, ఏసయ్య వైపు నీ చేతులు చాపు, అద్భుత రీతిగా నీ ఇంటిలో ఉన్న ఆ దుర్దశను నిశ్చయముగా మరుస్తావు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అంటే ఏది పెట్టినా అదంతా ఇక శాపంగా మారిపోతుందా? ఒకసారి మాకు తెలిసిన వాడు ఒక వివాహం జరిగింది. అంటే పెళ్లి కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఇంట్లో అడుగు పెట్టగానే మామగారికి అప్పటి కాళ్ళలో ఆ చేస పెంకు ఎక్కడో పగిలిన చేస ఆ చేస ఆ పెంకు గుచ్చుకుంది. అది గుచ్చు రక్తం చాలా కారిపోయింది. ఆయన అంటాడు నా కోడలు అడుగు పెట్టింది, ఈరోజు నాకు నీ కళ్ళలో రక్తం కళ్ళ చూసా. మహానుభావురాలు అమ్మా ఎలాంటి ఆమె వచ్చిందండి, ఆమెకు అడుగు పెట్టింది నాకు దుర్దశ ప్రారంభమైంది, నా కాలంతా ఇక ఏమైపోతారు, రక్తం ఏర్లైపోయినట్టు అయిపోయింది, ఇదిగో ఏమి అడుగు పెట్టింది అంటున్నాడు. అంటే ఆ కోడల మీద వెళ్ళిపోయింది ఆ కీడంతా, ఆ రక్తం పోయేలేకే గాలుల గాది గుచ్చుకునేలేకే, అంటే నా కోడలు వచ్చింది నాకు ఇలా దుర్దశ ప్రారంభమైంది అంటారు. కొంతమంది చెప్తారు మా ఇంట్లో అయ్యా ఈ బాబు పుట్టాడు మాకంతా కలిసి వచ్చింది, ఉద్యోగం వచ్చింది మా ఆయనకి, అలాగే మా మహర్దశ చేసింది అనుకుంటారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఏదేమైనా ఈ నీ దిశను మార్చేది దేవుడే. నీ దశను దిశను మార్చగలిగిన శక్తిమంతుడు యేసయ్య మాత్రమే. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎవరో ఏదో నీ దశ మారుస్తారనుకోవద్దు, దేవుడు మాత్రమే. ఈరోజు నీ దశ తిరగాలనుకుంటున్నావా? దేవుడు నీకు ఒక మంచి మహర్దశ ఇవ్వాలనుకుంటున్నావా? అయితే నీ చేతులు ఆయన వైపు చాపు. ప్రైజ్ ద లార్డ్. నీ గుడారంలో ఏ దుర్మార్గత ఉన్నదో, నీ ఇంటిలో ఏ శాపం ఉన్నదో, వాటన్నిటినీ వాటి విడిచిపెట్టి వాటిని కొట్టివేసి యేసయ్య వైపు చేతులు చాపితే అద్భుత రీతిగా దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. ప్రభువుకు మహిమ. మొట్టమొదటి మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరి, ఇదే దశ అంటే నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరుస్తావు. రకరకాల దశలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి చూడండి, న్యాయాధిపతులు గ్రంథం
6:1 చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఏడేళ్ళు వారిని మిద్యానుకు అప్పగించెను. జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాలు ఎందుకు ఈ నష్టాలు వస్తున్నాయి, ఎందుకు మనకి ఈ జీవితంలో ఈ దరిద్రం వెంబడిస్తుందంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వీరు దేవుడు వీళ్ళని రక్షించి కాపాడి మరి 430 సంవత్సరాలు ఐగుప్తులు బానిసలుగా ఉన్న వారిని దేవుడు తప్పించి వారిని అద్భుత రీతిగా ఆ యొక్క బంధకాల నుంచి విడిపిస్తే, ఇప్పుడు వీళ్ళు ఇంకా పాపంలో పడిపోవటం, దేవునికి విరోధంగా జీవించటం, దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం చేస్తున్నారు. దేవుడికి బాధ కలిగింది. దేవుడే శత్రువులకు అప్పగించాడు. 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతులకు అప్పగించారు. ఈ మిద్యానీయులు ఏం చేస్తున్నారు, ప్రతి విషయంలో అడుగడుగున వీరిని శోధిస్తూనే వచ్చారు. వీళ్ళు పంటలు పాడు చేయటం, వీళ్ళు పంటేసుకుంటే విత్తనాలు విత్తితే వెంటనే అవి పాడు చేయటం, ఇక రకరకాల విధాలుగా వీళ్ళు శోధించడం ప్రారంభించారు. నీ జీవితంలో కూడా ఎవరొకరి ద్వారా శోధన, నీ కుమారుడి ద్వారాను, భర్త ద్వారాను, మరి ఇరుగు పొరుగు, భర్త బాగున్నాడంటే ఇంట్లో అత్తగారు పోరు, పోనీ అత్తగారు బాగున్నారు మామగారు పోరు, పోనీ వీళ్ళిద్దరు బాగున్నారంటే భర్త వాళ్ళని శోధన, కుటుంబం అంతా మంచిగా ఉన్నారంటే ఇరుగు పొరుగు వారి ద్వారా, నా భర్త మంచోడేనండి, నా అత్తమామలు మంచి, అందరు మంచోళ్ళండి, మా ప్రక్కన నవ్వడం వల్లేనండి అంటారు. అంటే ఇదంతా చూడండి, ఇది మంచిగా ఉండేది ఎవరొకరి వారి శోధన. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే, వీళ్ళు దేవుని మాట వినల, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, దేవునికి సమయం లేదు, దేవుని ఆరాధించడం లేదు, దేవుని స్తుతించడం లేదు, దేవుడు మాకు ఈ స్థితి ఇచ్చి ఈరోజు మమ్మల్ని విడిపించాడని కృతజ్ఞత లేదు. దీని వలన దేవుడు ఏం చేశాడంటే, మరి 7 సంవత్సరాలు వీరిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. చూడండి 6:1 చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున అది 7 సంవత్సరాలకు భయంకరమైన శోధనలు శత్రువులకు అప్పగించారు. ఆ తర్వాత ఏం జరిగిందట, 3 చదువుదాం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములు తీసుకుని వారి మీదకు వచ్చి పాడు చేసి గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను దేశమును పాడు చేయుటకును ఇశ్రాయేలీయులు మిద్యాని వల్ల మిక్కిలిహీన దశకొచ్చారు. చూడండి ఎంత బాధాకరం. పంటలు పండిస్తుండగా వెంటనే వాటిని పాడు చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? మిద్యానీయులు, అమాలేకీయులు. వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ మీద దండెత్తొచ్చి వీళ్ళున్న గాడిదలేంటి, ఒంటెలనేంటి, గుర్రాలనేంటి, ప్రతి జంతువులను పశువులను అన్నిటిని కూడా నాశనం చేసేస్తున్నారు. పంటలు పాడు చేస్తారు, వీటిని పాడు చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తారు అని, భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సంబంధమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. అంత భయంకరంగా వీళ్ళని శోధించారు. వాళ్ళ ఇంట్లో ఒక్క మరి గేదె కానీ ఏది కానీ జీవన సాధన ఏది ఉండని ఇట్లా అన్నిటినీ చంపేయటము, పంటలు పాడు చేయటము, అవి తీసుకొని పోవటము, ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు వీళ్ళు చివరికి ఎలాంటి దశకు వచ్చారంటే మిక్కిలి హీన దశకిక. అంటే హీన దశ అంటే చూడండి, కొంతమంది జీవితాలు అంతే. అంటే తింటానికి తిండి కూడా లేని పరిస్థితి, భయంకరమైన కరువులాగా, అది హీన దశ. అంటే ఎవరైనా పెడతారేమో, ఎవరైనా పెడితే తిందామన్నట్టుగా అంత హీన దశకి వచ్చేసారు. 7 సంవత్సరాలు దేవుడే వీరిని 7 సంవత్సరాలు మిద్యానికి అప్పగించాడు. కారణం ఏంటి? దేవుని మాట వినల, మిక్కిలి హీన దశకి. అప్పుడు అంటున్నారు, దేవా ఏంటయ్యా, మేము తట్టుకోలేకపోతున్నా ఈ బాధ, మేము భరించలేకపోతున్నా. చూడండి ఈరోజు మనిషి తన జీవితంలో కొంతమంది అప్పుల బాధతో తట్టుకోలేక తాళలేక సూసైడ్ చేసుకునేవాడు కూడా ఉన్నారు. కొంతమంది అంటుంటారు, అయ్యా ఈ అప్పులు ఎక్కువైపోయాయ్యా, దీనివల్ల మాకు బాగా హీన దశకు వచ్చేస్తాం, అస్సలు సమాధానం లేదంటుంటారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వు ఇలాంటి హీన దశలోకి వచ్చినావా, దరిద్రం అనుభవిస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, హీన దశ నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సారీ ఓ బ్రదర్ మా దగ్గరికి వచ్చారు. ఈ టీవీలో వాక్యం చెప్పే సమయంలో తను అప్పుడే అనుకున్నాడట, అంటే తన జీవితంలో 10 లక్షలు అప్పు అండి. ఈ 10 లక్షల అప్పు వల్ల ఇక నా జీవితం ఎందుకు, మరి ఈ 10 లక్షల అప్పు తీర్చాలి, మరి అప్పులోళ్ళు టార్చర్ పెడుతున్నారు,
టార్చర్ పెడుతున్నప్పుడు ఇక నేను చనిపోతే పోద్ది అనుకున్నాడు, అనుకొని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే ఈ బాధకి తను ఉరేసుకోవాలనుకున్నాడు. ఒకవేళ ఈ బాధ తట్టుకోలేక నేను అరుస్తానేమో, కేకలేస్తాము, చుట్టుపక్కల కినపడిద్దేమోనని టీవీ ఆన్ చేశాడట. అదే టైంలో వాక్యం బోధిస్తున్నా నేను, నీవే హాని చేసుకోవద్దని ఆ వాక్యం ప్రేసలోడ. ఆ రోజు అంశం ఏంటంటే నీకు నీవే హాని చేసుకోవద్దని. ఆ రోజు వెంటనే ఆయన సూసైడ్ చేసుకోవడానికి మరి ఆ స్టూల్ వేసుకొని ఆ తాడు ఆయన తీసుకొని ఊరేసుకుందని ఒక టైంలో టీవీలో వాక్యం వస్తుంది. నువ్వే హాని చేసుకోవద్దు అనగానే ఏంటి ఏ హాని చేసుకోవద్దు అంటున్నారు ఈ పాస్టర్ గారని అక్కడ వెంటనే ఆపేసి కొద్ది నిమిషాలు వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత నేను ఎందుకు చనిపోవాలి, నేను ఈ దైవజనుడు ఫోన్ చేయాలనుకున్నాడు. ఫోన్ చేశాడు నాకు, అయ్యా పాస్టర్ గారు పలానా అండి, నా పేరు ఇదండి సో అండ్ సో అని చెప్పినప్పుడు, బాబు ఎందుకు నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు రా ఒకసారి మా మందిరానికి రానప్పుడు మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. అద్భుత రీతిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, 10 లక్షలు అప్పు కొట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్. తను ఎంత హీనదశకి వెళ్ళాడో తర్వాత దేవుడు అద్భుతంగా ఆ అప్పులోళ్ళు కూడా అయ్యా నువ్వేమి కట్టక్కర్లేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా వారి హృదయంలో దేవుడు ప్రేరేపించి అప్పుని ఏది కూడా నువ్వు కట్టకుండా మొత్తాన్ని కొట్టివేసేసి 10 లక్షలు అప్పు తీర్చేశాడు. తను మాతో పాటు సేవలు మరి దేవుని పరిచయం కొనసాగాడు. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, తను హీన దశకు వచ్చేసాడు. తన జీవితంలో చాలా దుఃఖము ఏడుస్తూ బాధతో మా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా అతనికి విడుదల ఇచ్చాడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు, నీ హీన దశ ఈ దరిద్రపు స్థితిని మార్చేది ఏసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. మనుషులుగా మేమేం చేయలేం, ఎవరేం చేయలేరు. ఎందుకంటే నీకు 10 లక్షలు అప్పు ఉన్నా ఎవరైనా అయ్యో అంటారు, కానీ ఆ అప్పు తీర్చుకోమన్న డబ్బులు ఎవరెవరు. ప్రైజ్ ద లార్డ్. నీకు 5 లక్షలు అప్పు ఉందా, ఇదిగో తీర్చుకొని నీకు ఏ మనుషులు నీకు సహాయం చేయడు. కానీ ఈరోజు నీలో ఉన్న హీన దశను మార్చగలిగిన శక్తిమంతుడు ఒక ఏసయ్య మాత్రమే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితి వల్ల కొంతమంది త్రాగి త్రాగి దీనివల్ల ఉన్న ఆస్తులను అమ్ముకొని ఇంట్లో వస్తువులు అమ్ముకొని హీన దశకు వచ్చేవాళ్ళు కొంతమంది. క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, మిక్కిలి హీన దశలో ఉన్నావా? ఈరోజు ఆ స్థితి నుండి దేవుడిని విడిపించును గాక. మిథ్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు మరలా వేడ్చి ప్రార్థన చేస్తారు, దేవా మా పరిస్థితి ఏంటయ్యా, మా కొరకు ఒక వ్యక్తిని పంపవా అన్నప్పుడు దేవుడు వారికి ఒక న్యాయాధిపతిగా మరి దేవుడు గిద్యోని పంపించేసి, ప్రైజ్ ద లార్డ్, దేవునికే మహిమ, వారి పక్షాన పోరాడేటట్టుగా శత్రువును సంహరించేటట్టుగా దేవుడు మరి గిద్యోని లేవనెత్తాడు. ఈరోజు నీ కొరకు దేవుడు ఎవరిని పంపాలనుకుంటున్నాడు? నీ సమస్యలో, నీ ఆర్థిక పరిస్థితిలో, నీ హీన దశలో, నీ దరిద్రపు స్థితిలో దేవుడే వచ్చి నీ సమస్యకు పరిష్కారం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనం నేర్చుకున్న దాంట్లో మరి చూసావా, ఈరోజు నీ దుర్దశను మరవాలి. రెండవది హీన దశ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవది చూద్దాం. మూడవది చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతములు 32:24 చదువుదాం. ఆ దినములలో ఇస్కియా రోగి అయి ఎలాంటి దశలో ఉండట, మరణ దశ. ఇదే దశ మరణ దశ. ఈ మరణ దశలో చాలామంది కొన్ని చెబుతూ ఉంటారు, వాళ్ళని పిలిచి, అయ్యా ఇక నా సమయం అయిపోతుంది అలాగా ఇలాగని. అయితే ఇస్కియా కూడా రోగి అయ్యాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి యెషయా ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు బ్రతకవు, నీళ్లు చక్కబెట్టుకో, ఎందుకంటే నువ్వు రోగి అవుతున్నావు, నువ్వు ఇక చనిపోతావు అని అన్నప్పుడు అది ఇక మరణ దశ. ఆయనకు మరణ దశ వచ్చినప్పుడు ఆయన వెంటనే దేవుని తట్టు చేతులెత్తాడు. దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా నా పరిస్థితి నీకు తెలుసు, నేను ఎలా నడిచానో నీకు తెలుసు, నేను ఎలా యథార్థంగా నడిచానో నీకు తెలుసు, నా పరిపాలన ఎలా ఉందో నీకు తెలుసు అయ్యా, నీకు మరుగైనది ఏది లేదయ్యా. దేవుడి దగ్గర కన్నీరు విడిచాడు. మరణ దశలో ఉండి దేవుడి దగ్గర కన్నీరు విడిస్తే దేవుడు అద్భుత రీతిగా ఆయన దశను మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరణ దశను త్రిప్పివేసి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ సోదరుడు, ఆ సోదరి, ఈరోజు నీ పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ మరణ దశ నుంచి విడిపించే శక్తి సామర్థ్యత నా ప్రభుకు మాత్రమే ఉన్నది. ప్రభు నామానికి మహిమ. మరణ పడకలో ఉన్న సోదరి సోదరుడా, ఇంకా దుఃఖములు వేదనలో చనిపోతావన్న భయంతో ఉంటున్నావా? ఈరోజు ప్రభు
ప్రభు నీతో మాట్లాడుతుంది. అది ఏ వ్యాధి అయినా సరే, క్యాన్సరా లేకుంటే ఒక టీబీనా ఇంకా లేకపోతే భయంకరమైన హెచ్ఐనిలో ఉన్నదా, ఎలాంటి వ్యాధిని వెంబడిస్తుంది, అది ఎలాంటిదైనా సరే ప్రభువుకు అసాధ్యమైంది లేదు. డాక్టర్లు చెప్పొచ్చు, అమ్మాయి ఇంక నువ్వు చనిపోతావు, 2 నెలల కన్నా బ్రతకు, 3 నెలల కన్నా బ్రతకు అని డాక్టర్లు ఎన్నో రకాలు చెప్తారు. కానీ జీవం పోసే శక్తిమంతుడు ఆయన దగ్గర ఏముందంటే జీవం ఉంది, మరణం ఉంది, ఆయన నిన్ను బ్రతికించగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభు తట్టును తిరిగితే ఈయన మరణ దశలో మొరపెట్టాడు, అయ్యా నా స్థితి ఎరిగిన దేవుడు, అయ్యా దయచేసి నా పరిస్థితి ఎరిగిన దేవుడు, నా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఏడ్చినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు ఆశను పొడిగించాడు. చూస్తారంటే ఆయన మరణ దశను కూడా త్రిప్పగలిగిన శక్తిమంతుడు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఉందండి జీవ మరణాలు, ఆయన వశ్యములో ఉన్నాయి. కనుక ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మరణ పడకలో ఉండి దుఃఖపడుతున్నావు సోదరి, హాస్పిటల్లో ఉండి బాధపడుతున్నావా సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నీ చేతులు చాపు, ఆయన దగ్గర నీ కన్నీరు కార్చు. మనుషుల దగ్గరో లేకపోతే డాక్టర్ల దగ్గర ఇంకొకళ్ళ దగ్గరో కాదు, నన్ను బ్రతికించాలి డాక్టర్ గారి మీద అని డాక్టర్ గారి దగ్గర లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి, అమ్మా నువ్వు ఏదో ఒక విధంగా నన్ను రక్షించు, నన్ను బ్రతికించు, ట్రీట్మెంట్ చేయించు, నన్ను కాపాడని మనుషుల దగ్గర కాదు, కానీ యేసయ్య దగ్గర మొరపెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నీ స్థితిని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీకు జీవం పోయగలడు. ఎండిపోయిన ఎముకల్లో జీవాత్మను రప్పించిన శక్తిమంతుడు మన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు గనుక ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, దేవుడు ఇప్పుడే నీలోకి జీవాత్మను రప్పించాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ స్థితిని మార్చగలడు. నీ పరిస్థితి అది ఏదైనా సరే, ఎండిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు అద్భుత రీతిగా నీ దశను మార్చే శక్తిమంతుడు యేసయ్య. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనం చదువుకున్న వాటిలో మనం కొన్ని దశలు ఏంటి, ఒకటి మరి అది దుర్దశనం, రెండవది హీన దశ, మూడవది మరణ దశ. ప్రైస్ ద లార్డ్. ఈ దశలన్నిటి నుంచి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలంటే మహద్దశలోకి ప్రవేశపెట్టాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హీన దశలో ఉన్నావా, మరి ఇలాంటి తర్వాత దరిద్ర స్థితిలో ఉన్నావా, ప్రభు నీ దశలు మార్చి ఈరోజు నువ్వు ఒక మహర్దశలోకి నడిపించును గాక. దేవునికి మహిమ. చూడండి మహర్దశ దానియేలు గ్రంథం 5:18-19 చదవండి. రాజా చిత్తగించుము మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దానియేలు బెల్ససర్ రాజుగారితో చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ బెల్ససర్ అనే రాజు నెబుకద్నెజర్ యొక్క కొడుకు. ఈ బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజర్ పరిపాలించిన తర్వాత తను యెరూషలేము పైన దాడి చేసి యెరూషలేము దేవాలయంలో ఉన్న దేవుని మందిరంలో ఉన్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు, వెండి గ్లాసులు, కొన్ని బంగారు వస్తువులన్నీ ఆ మందిరాన్ని కూలగొట్టి అవన్నీ తీసుకొచ్చి ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో తన ధనాగారముని వీటన్నిటిని ఉంచినప్పుడు ఆయనకి దేవుడు అంతకుముందు ఎంతగానో దేవుడు ఆయన కొన్నిసార్లు తప్పిదాలు చేసినప్పుడు వాటిని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని క్షమాపణ అడిగి మరి ఆయన ఎందుకంటే దేవుడు మాట వినకుండా ఒకప్పుడు విర్రవీగాడు నెబుకద్నెజర్. దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాట వినకుండా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ఇదంతా నేనే కదా, ఈ రాజ్యం అంతా నాదే కదా, నేను కట్టిందే కదా, నా అని గర్వించాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నీకేవో చూడు ఎలా ఉందా నీ పరిస్థితి, నువ్వు ఎర్రవీగుతున్నావు, గడ్డి మేపిస్తానని గడ్డి మేపించాడు. తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత మరి దేవుడు క్షమాపణిచ్చి అతను గడ్డి మేస్తున్న వ్యక్తిని మరలా తిరిగి తన రాజ్యం పొందుకునేటట్టు ఒక మహద్దశనిచ్చి మంచి ఘనతనిచ్చి పేరునిచ్చి ప్రఖ్యాతినిచ్చి ఆయన దేవుడు హెచ్చించాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు బెల్ససరు ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఈయన పరిపాలనలో వాళ్ళ తండ్రి యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చిన వస్తువులు అవన్నీ కూడా ఏం చేశాడు, వాటితో బంగారు గ్లాసులు, బంగారు ప్లేట్లు, వెండి గ్లాసులు ఇవన్నీ తీసుకొని వాటిని, ఇవి దేవుని మందిరంలో ఉన్న వస్తువులు, ఇది పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ స్థలం ఉండవలసిన వస్తువులు అనుకోకుండా తీసుకొచ్చి అందులో ద్రాక్ష రసం పోసుకొని 1000 మందికి విందు చేసి ఓ త్రాగి ఇచ్చలు విడిగా ప్రవర్తిస్తున్న సమయంలో వెంటనే ఆకాశము నుండి ఒక శబ్దం, బెల్ససర్ జాగ్రత్త, ఇదే నీకు హెచ్చరిక, మెనే మెనే టేకెల్ ఉపారిసిన్ అని ఒక చేవరాతతో గోడ మీద రాస్తే లేకే కలవరం వచ్చింది రాజుకు.
కంగారు వచ్చేస్తుంది, భయం వచ్చింది, ఆందోళన వచ్చింది, అయ్యో ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఏంటి చేవరాత ఏంటి, ఎవరిది వ్రాత అన్నప్పుడు అందరిని పిలిపించాడు. గాలడి వాళ్ళు విద్యావంతులను, శాస్త్రజ్ఞులు, పరిశోధకులను ఎంతోమందిని పిలిపించారు, ఎవరు దానికి చెప్పలేకపోయారు. అప్పుడు చివరకు దానియేలు పిలిపించాడు. ఆ దానియేలు అంటున్నాడు, రాజా మీ నాన్నగారికి దేవుడు ఎంతో మహార్దశ ఇచ్చాడు, దేవుడు ఘనత ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. చూడండి, మీ నాన్న గర్వించి ఒకప్పుడు ఆ గర్వించి గడ్డి మేస్తున్న వ్యక్తిని మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు ఒక మహార్దశ ఇచ్చాడు. క్షమించి, అయితే ఈరోజు నువ్వేం చేసావు, మీ నాన్న తీసుకొచ్చి నా పాత్రలు తీసుకొచ్చి దాంట్లో నువ్వు త్రాగి తందనాడుతున్నావు, కాబట్టి నీ రాజ్యం నిలవదు. ఆ చేవురాత ఏంటంటే నీదిగో త్రాసులో చూసినప్పుడు నువ్వు తక్కువ కనబడుతున్నావు, నీవు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు, నీవు చనిపోతావు, నీ తర్వాత అది వేరే వాళ్ళు ఆ రాజ్యం వెళ్ళబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ రాత్రి ఈ యొక్క బెల్సెసర్ చనిపోయారు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి అంటే మహాదశను దేవుడిస్తే ఈ దీన్ని ఎలా చేసేడు, దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానం నిలబెడితే, దేవుడు నేను ఆశీర్వాదకరంగా మారిస్తే, దేవుడు నేను ఒక హెచ్చింపులో చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త, బీ కేర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇది ఏ దశ అంటే మహాదశ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నేను ఒక మహాదశను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, దేవుడిని అద్భుత రీతిగా మహాదశలోకి ప్రవేశపెట్టునుగాక. ఆమేన్. చూడండి, మీకు కొన్ని దశలు చెప్పాను. మొదటిది ఏ దశ అని చెప్పాను, దుర్దశ. రెండవది హీనదశ. మూడవది మరణదశ. నాలుగవది మహర్దశ. దేవుడు నిన్ను మహర్దశలోకి ప్రవేశపెట్టాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. నీవు ఈ మహర్దశలోకి వెళ్ళాలనుకుంటే నాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధుడానికే స్తోత్రములు దేవా. ఈరోజు వర్తమానం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. అయ్యా హీనదశను తొలగించండి అయ్యా. ఇదిగో ప్రభువా శాపగ్రస్తమని వీటన్నింటిని చూడిపించి మహాదశలోకి తీసుకురండి నాయనా. యేసు నామములో ప్రతి విధమైన దుర్దశను కొట్టివేసి మహాదశను బిడ్డలుగా దయచేయండి. మీరు మహిమ పొందమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో వర్ధలజేయండి. ఎవరు ఏ బలహీనతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా ఇప్పుడు వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఏస్తునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఈ కాలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కానుకలు విరాళాలు పంపించాలనుకుంటే, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్గా ఉండాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ 9703467777కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఈ నెంబర్కు పంపించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను నా ప్రార్థనా బృందం అనుదినం ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వర్తమానాలు మీరు వినాలనుకుంటే దయచేసి మీరు చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మరి దయచేసి దాన్ని మరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి వర్తమానాలు అందించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరి ఇంకా అనేక దేశాలు, అనేక ప్రాంతాలు మేము దేవుని కొరకు వెళ్ళి ప్రకటించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీ వంతుగా, ఎందుకంటే మరి మీరు వెళ్ళలేని ప్రాంతాలకు మేము వెళుతున్నాం, మీరు ప్రోత్సహించండి. సువార్తను, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటానికి మీరు చేయతనివ్వండి. ప్రైజ్ ద లార్డ్. ఎంతో భారముతో ఈ పరిచర్య మేము ముందుకు నడిపిస్తున్నాం. దేవుడు కనుక నీ హృదయంలో నీకు ఈ భారం పెడితే నీవెందుకు నీ కూడా పాలిభాగస్థులు అవ్వకూడదు. తప్పకుండా మీ సహాయ సహకారాలు అందించండి, దైవాశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరలా కలుద్దాం, అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్.